ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయరాదు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ స్థాపించిన జ్ఞాపకార్థం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ పదహారులో జరుపుతారు ప్రపంచ ఆహార దినోత్సవ అధికారిక చిహ్నంలో ఆహారాన్ని పంపిణీ చేయడం పండించడం పంచుకోవడం అనే మూడు నైరుప్య మానవ బొమ్మలు ఉంటాయి ఈ రోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని వారికే దాని యొక్క విలువ తెలుస్తుంది ఆహారం పారవేయడానికి ఒక్క నిమిషం చాలు కానీ ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది ఆ విషయం తెలియక చాలామంది దానిని వృధా చేస్తారు దీనికి సంబంధించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారున ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయక సంస్థ స్థాపించబడింది అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరుపుకున్నారు ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం చేయాల్సిందల్లా ఒకటే ఆహారాన్ని వృధా చేయరాదు పండ్లు కూరగాయలు పప్పు ధాన్యాలతో పాటు గింజలు విత్తనాలు పల్లీలు శనగలు ఉలవలు బొబ్బర్లు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ వంటివి ప్రతిరోజు తీసుకోవాలి భారతీయులు కనీసం రోజుకు నాలుగు వందల గ్రాముల కూరగాయలు పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతుంది రాగులు జొన్నలు వరి గోధుమ వంటి ధాన్యాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి మరీ ప్రత్యేకంగా కొవ్వులు చక్కెర ఉప్పు వాడకాన్ని చాలా తక్కువగా వాడటం ఉత్తమం